దేవుని వారలారా, కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు మనం బైబిల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, అనగా బైబిల్లో ఏ గాథనైతే మనం చదువుతూ ఉంటామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించే ఒక కామన్ విషయాన్ని, మనిషి అర్థం చేసుకోవాల్సిన ఒక విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, బైబిల్లో మనం ఆలోచించగలిగితే ప్రతి తరములోనూ ప్రతి మరి ఒక కొత్త నాయకుడు పుట్టుకొస్తూ ఉంటాడు. ఒక సంవత్సరంలో ఒక సంవత్సర జనాన్ని నడిపించడానికి ఒక నూతనమైన నాయకుడిని దేవుడు ఎన్నుకున్నట్టుగా బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే, ఒకనాడు ఇస్రాయేలీని ఐగుప్తు నుంచి తీసుకురావడానికి మోషే అనబడే ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని నడిపించడానికి యెహోషువా అనబడే ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మరలా వాళ్ళ దేశాల్లోనికి వెళ్ళడానికి కొంతమంది నాయకులు ఎన్నుకుని వారికి న్యాయాధిపతులు అనే పేర్లు పెట్టాడు. దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే, దేవుడు తన పిల్లలను నడిపించడానికి ప్రతి తరములోనూ ఒక నాయకుణ్ణి పుట్టిస్తూనే ఉంటాడు. అసలు నాయకుడు అంటే ఎవరు? లీడర్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే, అతను నడిపించేవాడండి. దేని వైపు మనల్ని నడిపించాలి? తన ప్రజలను కానివ్వండి, తాను ఎవరికైతే నాయకత్వాన్ని వహిస్తున్నాడో వారిని ఎక్కడికి నడిపించాలి అంటే ఒక మంచి విషయం వైపు వారిని నడిపించాలి. ఒక నాయకుడు తన కోసం తాను చూసుకుంటే అతను స్వార్థపరుడవుతాడు. అతను మంచి నాయకుడు కాదండి. ఒక నాయకుడు ఏమి చూడాలి అంటే, తాను నడిపిస్తున్న వారి యొక్క శ్రేయస్సు చూడాలి. వారు బాగున్నారా లేదా, వారు చక్కగా నడుస్తున్నారా లేదా, ఈ ప్రయాణం ఎంతమందితో స్టార్ట్ అయింది, ఎంతమంది ఇప్పటికీ నాతో ఉన్నారనే ఒక లెక్క మనం వేసుకోగలిగితే అది అసలైన నాయకత్వం అండి. ఆ నాయకత్వంలో బయలుదేరిన వారు తమ యొక్క గమ్యానికి చాలా ఈజీగా చేరుకుంటూ ఉంటారు. ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఒక బస్సును నడపడానికి ఒక నాయకుడు డ్రైవర్ అని మనం చెబుతూ ఉంటాము. ఒక పడవను నడపడానికి ఒక నాయకుడు ఒక నావికుడిగా మనం చెబుతూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా ముందుకు నడపాలంటే ఒక నాయకుడు కావాలి. అనగా అన్నీ తెలిసిన ఒక వ్యక్తి మనల్ని ముందుండి నడిపించాలి. ఒక ప్రదేశానికి, మనకు తెలియని ప్రదేశానికి మనం పర్యాటకానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని మనం హైర్ చేసుకుంటాము. అతన్ని మనం గైడ్ అని చెబుతూ ఉంటాం. గైడ్ అంటే అర్థం ఏంటంటే, అతనికి ఆ ప్రాంతాలన్నీ తెలుసు. ఆ ప్రాంతాల్లో మనం ఏం చూడాలి, ఎక్కడుండాలి, ఏం తినాలి, ప్రతీదీ ఆ వ్యక్తి మనకు చెబుతూ ఉంటాడు. అతను ఒక నాయకుడు. అదేవిధంగా మన జీవితాల్లో మనం దేవుని యొద్దకు చేరుకునే ఈ దారిలో మనల్ని నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని ఇచ్చాడు. ఆ నాయకుడి కోసం ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాము. హెబ్రీ పత్రికలో అతని కోసం ఈ విధంగా ఉంటుంది. అతను ఎవరంటే, విశ్వాసమునకు కర్తైన యేసు. ఈరోజు భూమి మీద నాయకులు ఒక దేశం వరకు, ఒక రాష్ట్రం వరకు, ఒక ఖండం వరకు పరిమితం అవుతారేమో, కానీ మన నాయకుడైన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ఎక్కడి వరకు మనల్ని నడిపిస్తాడు అంటే చివరి వరకు. మన జీవితం ఎక్కడైతే ఒక నెమ్మది కలిగిన స్థితిలోనికి వెళ్తుందో అప్పటి వరకు ఆయన నడిపిస్తూనే ఉంటాడు. అందుకే ఒక దేశాన్ని నడిపించే ఒక దావీదు రాజు సైతం ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ఈ విధముగా మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, ఆయనే నన్ను నడిపించేవాడు. ఈరోజు నేను ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్తున్నా, ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి అంటే నన్ను నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే, దేశాన్ని నడిపించేది నేనైతే నన్ను కూడా నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు ఒక మనిషిని మనం నడిపించాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మనిషికి పరలోకానికి వెళ్ళే దారి తెలియదా, మనిషికి పరలోకానికి వెళ్ళలేడా అంటే వెళ్ళగలిగే స్థితి ఉన్నా వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారు. ఈరోజు మనందరికీ మంచి అంటే ఏంటో తెలిసినా దాన్ని చెయ్యలేని పరిస్థితుల్లో ఎలాగైతే ఉన్నామో, పరలోకం అంటే ఏంటో క్రైస్తవులందరికీ తెలుసు, వెళ్ళాలని అందరికీ ఉంది, కానీ వెళ్ళే పరిస్థితులు ఏ ఒక్కరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో సైతం నిన్ను పరలోకానికి నడిపించేవాడే ఒక నిజమైన నాయకుడు. అందుకే బైబిల్లో ఒక చిన్న వాక్య పఠనాన్ని మీకు చూపిస్తాను. అక్కడ ఒక జనాంగాన్ని కోసం, ఒక కొత్త ప్రజానికం కోసం మీకు పరిచయం చేస్తాను. అసలు వారికి నాయకుడే అవసరం లేదండి. అలాంటి వారికి ఒక నాయకుడిని దేవుడిచ్చాడు. కారణం ఏమిటి చూడగలిగితే, కొత్త నిబంధనలో
అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం వారి నోళ్ళు మూయింపవలను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు జాగృతగా మనం ఆలోచించగలిగితే ఈ సమాజానికి దేవుడు మంచి ఏంటో చెప్పాడు చెడు ఏంటో చెప్పాడు అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి సొంత లాభము కొరకు వారి సొంత దుర్వ్యాపార సంబంధమైన లాభం కొరకు ఏం చేస్తున్నారంటే మంచిని చెడుగా చూపిస్తున్నారు చెడును మంచిగా చూపిస్తున్నారు ఈరోజు దాన్ని మనం నకిలీ అని చెబుతూ ఉంటాము సమాజంలో ఒక నకిలీని అమ్మేవాడు ఎలా అమ్ముతూ ఉంటాడంటే ఇది నకిలీ కదా అని ఒక దిగుల్లో అమ్మడండి వాడు ఎలా అమ్ముతాడంటే ఇది నిజమైనదేనండి ఇది ఒరిజినల్ ప్రోడక్టేనండి అని మనం నమ్మే విధంగా ఎలాగైతే ఆ వ్యక్తి అమ్ముతూ ఉంటాడో దుర్లాభము కొరకు మంచిదాన్ని చెడ్డది చేస్తూ ఉంటారు చెడ్డదాన్ని మంచిది చేస్తూ ఉంటారు ఒక మంచి వస్త్రాన్ని మనం తీసామనుకోండి వాడు ఎక్కడైతే ఇది కొనేస్తాడో అని చెప్పి వాడి లాభం కొరకు వాడు ఆలోచించి ముందు ఇది సేల్ అవ్వాలని చెప్పి ఒక పాత వస్త్రాన్ని మనకిచ్చి ఇది చాలా బాగుంటుందని మనతో చెబుతూ ఉంటాడు దానివల్ల ఏమవుతుంది అంటే మనం నష్టపోతూ ఉంటామండి అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే చాలా మంది మంచిని చెడు అనుకుంటున్నారు చెడును మంచిని అనుకుంటున్నారు ఇలా చెప్పడం వల్ల కానివ్వండి చెయ్యడం వల్ల కానివ్వండి మనకు వచ్చే నష్టం ఏమిటంటే అక్కడ చెబుతున్నాడు కుటుంబములకు కుటుంబములే పాడైపోతున్నాయి ఈరోజు ఒక పిల్లవాడికి ఏది మంచో ఏది చెడో సరిగ్గా చెప్పకుండా మంచిని చెడని చెప్పి చెడని మంచిని చెబితే వాడు అదే విధముగా నేర్చుకుంటాడు అదే విధముగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఒక నేర్పించే విషయంలో కానివ్వండి ఒక చెప్పే విషయంలో కానివ్వండి ఒక ఉపదేశించే విషయంలో కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అది మంచి అయితే మంచిని చెప్పాలి చెడు అయితే చెడు అని చెప్పాలి అంతేగాని మన దుర్లాభాన్ని అందులో ఆశించకూడదండి అలా దుర్లాభాన్ని ఆశించిన అనేక మంది మంచి నాయకులుగా ఉండలేకపోయారు ఒక గొర్రెల కాపరి ఉన్నాడనుకోండి అతను గొర్రెలకు ఏది మంచి స్థలమో చూసుకుంటాడు అంతేగాని తనకేది మంచి స్థలమో అతను చూసుకోడు గొర్రెలను మంచి స్థలానికి తీసుకువెళ్తాడు అవి అక్కడ మేస్తూ ఉంటే తనకు అన్కంఫర్ట్గా ఉన్నా తను అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నా వాటి కోసం అక్కడ నిలబడతాడు కూర్చుంటాడు కాసేపు తన సమయాన్ని వెచ్చిస్తాడు తనకిష్టమైన చోటికి తాను తిరిగే చోటికి గొర్రెల్ని తీసుకువెళ్ళాడు అనుకోండి గొర్రెలు అక్కడ ఉన్న పరిస్థితులకి అలవాటు పడగలవా ఈరోజు మనం ఆలోచించగలిగితే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే నాయకుడికి తగ్గట్టుగా మనం ఉండడం కాదండి నాయకుడే మన పరిస్థితికి తగ్గట్టుగా ఉండాలి అందుకే ఒక రాజకీయ నాయకుల్ని మనం చూడగలిగితే వారు 5 సంవత్సరాలు ఎలా ఉన్నా మనకేముండదండి కానీ వారు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోతూ ఉంటారంటే మనకి తగ్గట్టుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు భూమి మీద ఎవరైనా కానివ్వండి వారి స్థితి వచ్చేసరికి ఏమవుతూ ఉంటారంటే మనకి ఫేవర్స్ చేస్తూ ఉంటారు మనకి కావలసినవి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఒక వ్యక్తిని పాడు చేస్తున్నావు నువ్వు ఒక వ్యక్తిని మరి ఒక ఇబ్బందుల్లోనికి తీసుకువెళ్తున్నావు నీ ఇష్టానికి మంచిని చెడని చెడును మంచిని చెబుతుంటే నీకు లాభం కలగచ్చేమో కానీ ఎదుటివాడు ఏమవుతాడంటే మోసపోతాడండి ఎంతలా మోసపోతాడు అంటే వాడు ఎప్పటికీ నిజాన్ని తెలుసుకోలేనంతగా మోసపోతాడు ఈరోజు నిజాన్ని నిజంగా చెప్పే ఒక నాయకుడు కావాలి నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక నాయకుడు కావాలి అతను ఎలాంటి నాయకుడు అంటే అతనిలోనూ ఏ తప్పు ఉండకూడదు తన కింద ఉన్న వారిలో కూడా ఏ తప్పు చెయ్యనివ్వకుండా అతను ఉండాలి మోషే ఒక మంచి నాయకుడు ఎందుకు అయ్యాడు అహరోను ఎందుకు అవ్వలేకపోయాడంటే మోషేలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయండి నాయకత్వ లక్షణాలంటే మంచిగా శరీర దారుఢ్యం మంచిగా పేరు పలుకుబడి ఉంటే నాయకుడు అయిపోతారా అంటే బైబిల్ కాదు అంటుంది నాయకుడు అంటే ఏంటంటే తాను తప్పు చెయ్యకూడదు తనతో పాటు నడిచే వారిని తప్పు చెయ్యనివ్వకూడదు ఈరోజు ఒక మంచి నాయకుడు కోసం మనం ఆలోచించబోతున్నాము అతను ఎలాంటి నాయకుడు అంటే అతను మోషే లాంటి నాయకుడు అని నేను చెబుతాను ఎందుకంటే మోషేకు ఒక పక్క ఒక ఆఫర్ ఉంది ఏంటంటే ఐగుప్తు సింహాసనాన్ని ఇచ్చేస్తాను ఆ ప్రజలను వదిలి
ఒకవేళ తన ఆనందము తన లాభం అతను చూసుకున్నాడు అనుకోండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేవారా? ఈరోజు నీ కళ్ళ ముందు ఒక మంచి నాయకుడిని ఉంచబోతున్నాను. ఆ మంచి నాయకుడు ఒక మూడు విధాలుగా మన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఆ నాయకుడిని చూసిన మనము కూడా నేర్చుకోవాలి. తప్పు చెయ్యకూడదు, మనతో పాటు ఉన్న వారిని తప్పు చెయ్యనివ్వకూడదు. ఒక అహరోను ఎందుకు నాయకుడు కాలేకపోయాడు అంటే, అతను తప్పు చేశాడు అండి, తనతో పాటు ఉన్నవారు తప్పు చేస్తాను అంటే అతను అడ్డు చెప్పలేదు కదా. అతను ఏం చేశాడో తెలుసా? అంగీకరించాడు. ఈరోజు మన సమాజం అభివృద్ధి చెందాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, సమాజానికి ఒక మంచి విషయం తెలియాలన్నా, సమాజం దేవుళ్ళో ముందుకు వెళ్ళాలన్నా చెప్పవలసిన బాధ్యత మనదేనండి. ఒక మాటలో చెప్పాలంటే మన నాయకులము, మనము నిర్ణయింపబడిన వారము. నువ్వు దేవుని కోసం సమాజంలో ఏది చెబితే అదే సమాజం నమ్ముతుంది. నువ్వు దేవుడు గొప్పవాడని చెబితే గొప్పవాడని నమ్ముతుంది. దేవుడు గొప్పవాడని చెప్పి దేవునికి కాని పనులు చేస్తే వీడేంటి ఇలా ఉన్నాడని నువ్వు చేసింది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఒక మంచి నాయకుడిగా ఉండడం ఎలా? ఈరోజు ఒక మంచి నాయకుడు అంటే నా వెనకాల 10 మంది లేరు కదండి అని అనుకోవచ్చు. ఒక నాయకుడు అంటే ఒక 10 మంది ఉండాల్సిన అవసరం లేదు, నీ కుటుంబం నీ వెనకాలన సరిపోతుంది. ఒక నాయకుడు ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే వాడు తప్పు చేయకూడదు, తనతో పాటు ఉన్న వారిని తప్పు చేయనివ్వకూడదు. అలాంటి నాయకుడు యేసుక్రీస్తు వారండి. ఆయన ఏ విధముగా నాయకుడు అయ్యాడనేది ఒక మూడు విషయాలు మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటి విషయాన్ని మీకు చూపిస్తాను, చూడగలిగితే. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అందరు మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసుకోగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. ఒక్క శరీరములో మనము అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండును ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. అసలు ఈ నాయకుడు ఎవరు? ఈ నాయకుడి కింద నేనేంటి అంటే చెబుతున్నాడు, నాయకుడు మీరు వేరు వేరు కాదు. నాయకుడు తల అయితే మీరు మిగతా శరీరం, నాయకుడు తండ్రి అయితే మీరు మిగతా కుటుంబ సభ్యులు. నాయకుడు మనకన్నా గొప్పవాడివి కాదండి, కాకపోతే కాస్త పెద్ద బాధ్యత అతని మీద ఉంది, మనందరి బాధ్యత అతని మీద ఉంది. నాయకుడు కూడా మనలాంటి వాడే, అతను కూడా మనతో సమానుడైన వాడే. మన శరీరంలో ఎడమ చేతికి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తామో కుడి చేతికి అంతే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఒక కాలుకి ఎలాంటి ప్రిఫరెన్స్ అయితే, ఎలాంటి ఆధిక్యత అయితే ఇస్తామో మరొక కాలుకు కూడా మనం అలాంటి ఆధిక్యతనే ఇస్తూ ఉంటాం. ఒక నాయకుడు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక నాయకుడు ఎలాంటి వాడై ఉండాలి అంటే, అతను ఒక శరీరాన్ని, తన సొంత శరీరాన్ని చూసుకున్నట్టుగా తన కింద వారిని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ శరీరంలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన వెంటనే మీరేం చేస్తూ ఉంటారంటే దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఒక చెయ్యికి దెబ్బ తగలగానే మరొక చెయ్యి కంగారు పడుతూ ఉంటుంది, ఏదో ఒకలా చెయ్యిని నేను నయం చెయ్యాలని అది కోరుకుంటూ ఉంటుంది. ఎక్కువగా ఈ చదువుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, టిష్యూస్ అని చెబుతూ ఉంటారు. మన శరీరంలో కణాలు ఉంటూ ఉంటాయండి. ఈ కణాలు ఎంత ఐకమత్యంగా ఉంటాయంటే ఒక చోట ఏదైనా దెబ్బ తగిలితే కొన్ని రోజులకి అవి ఏం చేస్తాయంటే మెల్లిమెల్లిగా దాన్ని మళ్ళా క్యూర్ చేయడం, మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తూ ఉంటాయి. అందుకే శరీరాన్ని ఒక మంచి నాయకుడిగా మనకు చెబుతున్నాడు. ఎవరో ఒకవరు మన వైపు ఒక ఆబ్జెక్ట్ని, ఒక వస్తువుని విసిరేశారనుకోండి, అది మనకు తగిలినా తగలకపోయినా మన రెండు కళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతాయి తెలుసా? మూసుకుని పోతాయి. ఎందుకంటే దాన్ని నడిపిస్తున్న హృదయం ఆ విధంగా చెబుతూ ఉంటుంది, ఒక ప్రమాదం నీ వైపు రాబోతుంది అని. ఒక చెయ్యికి దెబ్బ తగిలితే మరొక చెయ్యి రెస్పాండ్ అవుతుంది, ఒక కాలుకి దెబ్బ తగిలితే మరొక కాలు రెస్పాండ్ అవుతుంది. టోటల్గా ఈ శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఆ బాధ అనేది హృదయంలో మనకి కలుగుతూ ఉంటుంది. ఒక నిజమైన నాయకుడైన క్రీస్తు కూడా, అతను మనకి వేరైన వాడేమీ కాదండి, అతను మనలో భాగమే.
చాలా మంది అనుకుంటూ ఉంటారు క్రీస్తు మనకి వేరే ఉన్నాడండి, క్రీస్తు చాలా గొప్పవాడండి, ఆయనకి మనకి పోలిక ఎక్కడండి అని అనుకుంటూ ఉంటాము. ఆయన వేరే ఉన్నాడు దైవత్వంలో, కానీ నిజానికి ఆయన ఎవరంటే ఆయన మనలో భాగము. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట అంటున్నారు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ఇది ఎలా అంటే, ఈ భూమి మీద కొన్ని వింత రోగాలు ఉన్నాయండి, అందులో ఒకటి ఎంపీడీ అని చెబుతూ ఉంటారంటే మల్టిపుల్ పర్సన్ డిజార్డర్. ఒకటే శరీరం ఉంటుంది కానీ ఒకటే శరీరంలో ఇద్దరు ముగ్గురు స్వభావాలు ఉంటూ ఉంటాయి. ఈ శరీరం అత ఒక్కదేనా అంటే ఒకటే, కానీ ఒకటే శరీరంలో రెండు మూడు స్వభావాలు. అదేవిధంగా ఈరోజు మన శరీరం ఒక్కటే, కానీ ఈ శరీరంలో మనతో పాటు ఎవరు ఉన్నారంటే క్రీస్తున్నాడు. క్రీస్తేమి వేరైన వాడు కాదు, క్రీస్తేమి మనకు దూరస్తుడేమీ కాదు. ఆయన కోసం చెబుతున్నది ఏంటంటే, క్రీస్తు తలైతే మీరు శరీరము, క్రీస్తు నాయకుడైతే మీరు నాయకుడి కింద ఉండే పిల్లలు, క్రీస్తు పెండ్లి కుమారుడైతే మీరు పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు ఉంటే పెళ్ళైపోతుందా? అక్కడ పెండ్లి కుమార్తె కూడా ఉండాలి కదా. ఈ శరీరంలో తలకాయ ఒకటి ఉండి మిగతా శరీరము లేకపోతే ఎలాగైతే నిరుపయోగము. క్రీస్తు ఉండి మనం లేకపోయినా, మనం లేక క్రీస్తు ఉన్నా సరే అదంతా వ్యర్థము. అందుకే దీన్ని అర్థం చేయడానికి మనకు చెబుతున్నాడు ఏంటంటే, క్రీస్తు మన శరీరంలో ఒక భాగము. ఆయన మన నడిపించే నాయకుడే, మనల్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక మార్గదర్శి, కానీ ఆయన మనకి వేరే ఏమీ లేడు. ఆయన మన హృదయం లాంటి వాడు. మన హృదయాన్ని మనం ఆలోచించగలిగితే అప్పుడప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు చేసే తప్పు, ఇటెళ్ళాలి అటెళ్ళాలి. అది శరీరంలో అలా మాట్లాడుతున్నప్పుడు అది వేరైన దేవి కాదండి, మనలో ఉంటూ మనం చేయాల్సిన పనుల పట్ల మనకి అవగాహన కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు అనే నాయకుడు కూడా ఎవరు అని నేను చెబుతానంటే ఒక క్రైస్తవ హృదయం లాంటి వాడండి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల మీద మనకి అవగాహన కల్పిస్తూ ఉంటాడు. ఆయన ఈ సమాజంలో చాలా మంది నాయకులు చెప్పినట్లు దుర్లాభం కోసము కుటుంబాలకు కుటుంబాలని పాడు చేసే విషయాలైతే చెప్పడు, కానీ మన శరీరంలో ఆయన కూడా ఒకటి కాబట్టి. ఎందుకంటే క్రీస్తుకి బయట నాయకులకి ఉన్న తేడా ఏంటంటే, బయట ఉన్న నాయకులు బయట ఉండే కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా డబ్బులు ఇస్తే ఒక చెడును మంచిగా మారుస్తూ ఉంటారు, మంచిని చెడుగా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళండి. ఒకనాడు శాస్త్రులు పరిశీలకు కూడా అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు ఏంటంటే, మీరు సమాజానికి చాలా గొప్ప సంగతులు చెబుతూ ఉంటారు, కానీ ఆ గొప్ప సంగతులు మీ జీవితంలో కనిపించవు. ఎందుకంటే నేను వేరే వాడికి చెబుతున్నాననే ఆలోచన వారిలో ఉంది. శనివారం రాగానే ధర్మశాస్త్రం నోపించేడు ఒక అధ్యాయాన్ని చదవడం, దాన్ని వివరించిన ఆ మాటలు ఆ తర్వాత రోజు నుంచి వారి జీవితాల్లో కనబడకపోవడం. ఒక వ్యక్తికి అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దని శనివారం చెబితే తర్వాత రోజు అదే వ్యక్తి అబద్ధం ఆడితే ఆ వ్యక్తిని దండించాల్సింది పోయి ఫైన్ కట్టేవా లేదా? ఎందుకు దండించటం లేదు, ఎందుకు ఒక వ్యక్తి మీద కేర్ తీసుకోవటం లేదంటే, ఒకనాడు శాస్త్రులు పరిశీలు ఎలా ప్రవర్తించేవారు అంటే, వారొక నాయకులుగా మాత్రమే చూసుకునేవారు. కానీ నాయకులమైన మేము ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలనే ఆలోచన వారికి ఎప్పుడూ రాలేదు. క్రీస్తు ఎందుకు గొప్పవాడంటే నేను చెబుతాను, ఆయన మాటలు చెప్పడమే కాదండి, ఆ మాటలకు విరుద్ధంగా మనం వెళ్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అంతేనా కాదు, ఈరోజు మన శరీరంలో ఏదైనా ఒక హానికరమైనది మనం తినాలి అని ఎంత ఆలోచించినా దాన్ని నోటి దగ్గరికి మనం తీసుకువెళ్ళేసరికి వెంటనే ఆలోచిస్తూ ఉంటాం, ఇప్పుడు దీన్ని తినాలా, తింటే మళ్ళీ నాకే ఇబ్బంది కదా. అదే ఆ హానికరమైన వస్తువుని వేరే వాళ్ళకి పెట్టమన్నాం అనుకోండి, చాలా ఈజీగా పెడతాం, ఎందుకంటే నాకేమీ జరగదు కదా. ఇదే తేడా అండి సొంత శరీరానికి వేరే శరీరానికి. అందుకే క్రీస్తు తన నాయకత్వాన్ని, నేను బయట ఉంటాను మీకు నాయకత్వం చేస్తాను మీ మీద అధికారాన్ని చలాయిస్తానంటం లేదు, ఆయన ఏమంటున్నాడంటే నేను మీలో ఉంటాను. మీరు సంఘం అనబడేవారు ఒక శరీరం అనుకుంటే నేను సంఘానికి బయట ఉండను, ఎక్కడుంటానంటే సంఘానికి పైన ఉంటాను, ఒక శిరస్సులా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఈరోజు ప్రపంచంలో చరిత్రను చదువుకున్న మనము,
చాలా రాజ్యాల కోసము చాలా కట్టడాల కోసము చాలా మంది రాజుల కోసం చదువుకున్నాం కదా చాలా మంది ప్రపంచాన్ని జయించారని చెప్పుకుంటున్నాము కానీ వాళ్ళు ఈ రోజు వరకు ఎందుకు నిలవలేకపోయారంటే వాళ్ళు ఎప్పుడు తమని తమ రాజ్యాన్ని ఒకటి అనే భావనలో వాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను నా భార్య నా కుటుంబం సైనికులేమైపోతే నాకేంటి నా రాజ్యం ఏమైపోతే నాకేంటి అందుకే చాలా చరిత్రలో మనం చూస్తే ఒక యుద్ధం జరిగి ఒక రాజ్యం ఓడిపోయినప్పుడు ఆ రాజ్యాన్ని అలా వదిలేసి ఆ రాజు పారిపోయేవాడంట ఎందుకంటే అతను నాయకుడిగా ఒక సరైన లక్షణాన్ని నేర్చుకోలేదు ఆ లక్షణం ఏంటంటే నా ప్రజలు ఎక్కడ ఉంటారో నేను కూడా అక్కడే ఉండాలి యేసుక్రీస్తు వారి లక్షణం కనబడుతుందండి అందుకే భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడు అంటే తాను నడిపించబోయే ప్రజల మధ్య ఆయన పుట్టాడు ప్రజలకు దూరంగా వేరే దేశంలో పుట్టి అక్కడ ట్రైన్ అయ్యి నేను కొన్ని సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని నడిపిస్తారని చెప్పటం లేదండి ప్రవచనాలు కూడా ఏం చెబుతున్నాయంటే మోషే చెబుతున్నాడు ఈ విధంగా నా వంటి ప్రవక్త మీలో నుండి వచ్చు ఒక నాయకుడు ఎలాంటి వాడై ఉండాలంటే చెబుతున్నాను అతను మనలోంచి రావాలండి అతను మనలోంచి వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలు అతనికి అర్థమవుతాయి అంతేనా కదా ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒక వ్యక్తి వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగితే అతను మనం చెప్పినంతసేపు కాసేపు బాధపడి వెళ్ళిపోతాడేమో కానీ మన సమస్య ఏంటో ఆ వ్యక్తికి పూర్తిగా అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే ఆ నాయకుడు మన మధ్య మన కుటుంబంలోంచి మన వీధిలోంచి మన గ్రామంలోంచి వచ్చాడో అప్పుడు మనం చెప్పిన సమస్య అతనికి బాగా అర్థమవుతుంది ఎందుకంటే అతను కూడా ఆ సమస్యను ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక గొప్ప నాయకుడు యేసుక్రీస్తు ఒక గొప్ప మార్గదర్శిని నేను ఎందుకు చెబుతానంటే మనం ఎలాగైతే తప్పులు చేసి బాధ అనుభవిస్తున్నామో ఆయన కూడా ఒకరోజు చేయని తప్పుల కోసం ఆయన బాధ అనుభవించలేదా ఈరోజు ఆకలి వేస్తే చాలా మంది దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారండి ఆకలి మనకి మాత్రమే కలిగిన బాధ కాదు యేసుక్రీస్తు వారికి కూడా దినదినము ఆయనకు బాధ కలుగుతానే ఆయనకు బాధ కలిగిన ఏ రోజు తనతో ఉన్న వారిని విడిచిపెట్టలేదు రెండవ విషయం ఆయనకు బాధ కలిగిన ఏ రోజు ఆయన తప్పు చెయ్యలేదు తనతో ఉన్న వారిని చెయ్యనివ్వలేదు పేతురొచ్చి అంటున్నాడు సిలువ దగ్గరికి వెళ్తుంటే ఏంటి ప్రభువా నువ్వు సిలువెక్కితేనే నేను ఆప్ చేస్తాను నిన్ను రక్షించడానికి నేను ఒక వ్యక్తి ఉన్నాను వెంటనే అతను బలా నా కోసం బాగా పనిచేస్తున్నావు నా తర్వాత నువ్వే నాయకుడు అంటాం లేదు అతను లోపల ఉన్న సాతాన్ని గుర్తించాడు వెంటనే అంటున్నాడు పేతురు నా వెనక్కి వెళ్ళిపో అంటాం లేదు కానీ పేతురుని అక్కడ ఉండమంటున్నాడు సాతాన వెనుకకు ఈరోజు నాయకత్వం అంటే ఒక రాజకీయం మాత్రమే కాదండి ఒక కుటుంబాన్ని నడిపించే ఒక తండ్రి నాయకుడే ఒక బస్సును నడిపే ఒక డ్రైవరు నాయకుడే నీ వెనకాల ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తి నీ అడుగు జాడల్లో నడుస్తున్నాడంటే నీవు కూడా ఒక నాయకుడు మరి మనం నాయకులు అయినప్పుడు మన అడుగులు తడబడ్డాయి అనుకోండి మన వెనకాల వచ్చేవారిని సరిగ్గా నడిపించగలమా నాయకుడు అడుగులు ఎలా ఉండాలంటే అవి స్టిఫ్గా అవి బలంగా ఉండాలి ఒక బండ మీద వేసిన అడుగు ఎంత గట్టిగా పడుతుందో అలా ఉండాలని మనమే తొనికిసలాడుతూ మనమే జారిపోతూ మనమే పడిపోతూ నడుస్తున్నాం అనుకోండి మన వెనకాల వాళ్ళు అనుకుంటారు ఇతనికి నిజంగా దారి తెలుసా నడిపించేవాడి కాళ్ళు చాలా బలంగా ఉండాలండి నడిపించేవాడు చాలా బలంగా ఉండాలండి ఎందుకంటే అతని అడుగులో కొన్ని వేల అడుగులు పడడానికి చాలా సిద్ధముగా పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి పేరు ఏంటంటే బైబిల్లో మొట్టమొదటి నాయకుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాము భూమి మీదే సాత్వికుడు ఎవరో తెలుసా ఆ వ్యక్తి పేరు మోషే మోషేకి దేవుడు నాయకత్వాన్ని అప్పగించాడు అతని ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఈ నాయకత్వం లేదు ఏమీ లేదు ఆ ప్రజలను అలాగే వదిలేసి వెళ్ళి ఆ ఐగుప్తు సింహాసనం మీద కూర్చోవడం ఇది మొదటి ఆప్షన్ రెండోది ప్రజల మీద నాయకత్వం తీసుకోవడం ఈ ప్రజల మీద నాయకత్వం తీసుకోవడం అనేది అతను తీసుకున్నాడండి అది ఎంత లోతైన అడుగు అది ఎంత బలమైన అడుగు అంటే నేను చెబుతాను అతను వేస్తున్న ప్రతి అడుగు బాధతోనే వేస్తున్నాడు ఎందుకంటే అతను ప్రజలందరికీ ఆహారం పెట్టాడంట కానీ కొన్ని వాయిసెస్ వినబడుతున్న ఆ వాయిస్ ఎలా ఉన్నాయంటే ఇతను పెట్టిన ఆహారం మాకు నచ్చలేదు అడవిలో ఆహారం దొరకడమే ఎక్కువ అనుకుంటే ఆహారాన్ని కూడా చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు దాన్ని కూడా విమర్శిస్తున్నాడు అయినా సరే వింటున్నాడు తప్పితే రియాక్ట్ అవ్వటం లేదు
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొని ఆహారం కోసం అడుగుతున్నారు కదా అని దేవుడితో ఏదో ఒకలా బార్గెన్ చేసి అతను ఆహారాన్ని మార్చాడు. అప్పుడు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, వీరు తినాలి కానీ కూర్చుకోవద్దన్నాడు. కానీ కొంతమంది ఏం చేశారంటే కూర్చుకున్నారు. అప్పుడు కూడా తిట్లు ఎవరికి వచ్చాయంటే అప్పుడు కూడా మోషేకే వచ్చాయి. ఇదంతా కాదండి, సినాయి కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఫస్ట్ ఒక ఆజ్ఞించాడు, ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండవు. దేవుడు చాలా గొప్పవాడు కదా, ఆయన వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది. కొండ మీద ఉన్న ఈ మాటలు కింద కూడా బహుశా వినబడి ఉండొచ్చు, కానీ కింద వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఆయన అడుగుల్లో అడుగు వేయలేక పక్క త్రోవలో నడవడం స్టార్ట్ చేశారు. మోషే వేసిన అడుగు, మోషే చేసిన నాయకత్వం 600,000 మంది నడిపించుకుంటూ వెళ్ళిపోయాడండి అంటే 600,000 మంది నడిపించడం అంత ఈజీ ఏమీ కాదండి. 600,000 మంది అంటే 600,000 మనస్తత్వాలు. ఆ మనస్తత్వాలన్నీ ఒక చోట చేర్చి నడిపించడం అంటే చాలా చాలా కష్టం. మన ఎక్కువగా ఈ పల్లెటూరు నుంచి వెళ్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక 2-3 గేదెలను రోడ్డు మీద మేపుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారంటే ఒక గేదె ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకొకటి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నా సరే మరికొన్ని వెనకాల ఆగి మేస్తూ ఉంటాయి. అతను చాలా కష్టపడతాడండి. వాటిని వెనకాలండి, ఒక్కోసారి ముందుండి, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ముందు ఒక వ్యక్తి వెనకాల, ఎటు వెళ్ళనివ్వకుండా చివరి వరకు అవి ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలం వచ్చేంత వరకు వాటిని నడిపిస్తూనే ఉంటాయి. ఒక నాయకుడు కూడా ఎలా ఉండాలంటే అతను ప్రజల వెనకాలుండిపోకూడదు, అలాగని ముందుండిపోకూడదు. అతను ఎలా ఉండాలంటే తన ప్రజలకు తానే సర్వస్వం అన్నట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు అలాంటి నాయకుడు అండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన తన అపోస్తులు ముందుకు వెళ్ళిపోయినప్పుడు ముందున్నాడు, వెనకబడిపోయినప్పుడు వెనకాల కూడా ఆయనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారనే ఒక బాధ ఆయన చనిపోయిన తర్వాత అపోస్తుల్లో కనిపించటం లేదు. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన నాయకత్వం వారిలో అంత బలముగా నాటుకున్నది. నాయకుడు అంటే ఒక చోట మీటింగ్ పెట్టి 10 మంది కూర్చోబెట్టి నేను చెప్పిందే మీరు వినాలి అని చెప్పేవాడు నాయకుడు కాదండి. వారిని ఒప్పించాలి, వారిని కన్విన్స్ చేయాలి, అవసరమైతే వారి హృదయాన్ని మార్చాలి. 600,000 మందిలో ఈజీగా బయలుదేరిపోయారని మనం అనుకుంటాం, కానీ చాలామంది బయలుదేరడానికి ఒప్పుకోలేదేమో. మాకు ఐగుప్తే బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాం, ఇక్కడ పిల్లలు పెళ్లి చేసుకున్నాం, ఐగుప్తీల్లో మా అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఉండిపోతామని వాళ్ళు అన్నుంటే నిజానికి మోషే పరిస్థితి ఏంటి? వారిని బ్రతిమాలు ఉంటాడు, కాళ్ళు పట్టుకుని ఉంటాడు, వారిని చాలా రోజులు వారిని అడిగితే అప్పుడు వారి హృదయం కదులుంటుంది. అలాంటి వారు ఒక 600,000 మందిని ఒక పక్క సొనుగుతున్నారు, ఒక పక్క తిట్టుకుంటున్నారు, ఇంకో పక్క రావంటున్నారు, ఇంకొక పక్క ఎక్కడికి తీసుకువెళ్తున్నారు. అతని అడుగులు ఎంత బలముగా పడుతున్నాయి అంటే ఆ బాధతో అతని అడుగులు భూమికి చాలా లోతుగా పడుతున్నాయి. ఆ అడుగుల్లో అడుగు వేయడానికి కూడా 600,000 మంది నిరాకరిస్తుంటే అప్పుడు చేశాడండి, తాను ఒక నిజమైన నాయకుడిని నిరూపించుకోవడం ఒక అద్భుతాన్ని చేశాడు. అదే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అప్పటికైనా నమ్మారా అంటే కొంతమంది ఆయన నాయకత్వాన్ని వద్దంటున్నారు. అందులో ముఖ్యంగా కోరహ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అంటున్నాడు, దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడా, నువ్వు మాత్రమే నాయకుడిగా ఉండాలా, నేను ఉంటాను, నువ్వు మీ కుటుంబానికి నాయకుడుగా ఉండు, నేను నా కుటుంబానికి నాయకుడుగా ఉంటాను. ఇక్కడ నాయకుడు అనేది దేవుడు వ్యక్తిని బట్టి తీసుకోలేదండి. దేన్ని బట్టి తీసుకున్నాడంటే అతని గుణగణాలను బట్టి తీసుకున్నాడు. మీకు స్టార్టింగ్ నుంచి చెబుతున్నాను, నాయకుడు తప్పు చెయ్యకూడదు, తప్పు చెయ్యనివ్వకూడదు. నాయకుడు ఏ విధంగా ఉండాలి అంటే తాను నడిపించే వారికి సర్వస్వమై ఉండాలి. ఆను నడిపించే ప్రతి ఒక్కరికి ఏ బాధ, ఏ చింత, ఏ చీకు ఏది రాకుండా సర్వస్వమై తాను చూసుకోవాలి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ, నాయకుడు ఎలాంటి వాడంటే నేను చెబుతాను, అతను ఒక శరీరం లాంటి వాడు, అతను ఒక తండ్రి లాంటి వాడు. ఒక తండ్రి ఎలాగైతే తన కుటుంబానికి కావలసిన ప్రతి దాన్ని సమకూర్చి పెడతాడు, యేసుక్రీస్తు అనబడే నాయకుడు కూడా ఒక తండ్రి లాంటి వాడండి. నీకు కావలసిన ప్రతి ఈవిని దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కావలసిన ప్రతిది అంటే మరి నాకు బంగారం కావాలండి, ఇల్లు కావాలి, ఇది కాదండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీకు ఏదైతే కావాలో
దేవా నేను వాక్యం ప్రకటించడానికి ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, ఒక 10 మందిని నీలోకి తీసుకురావాలనుకుంటున్నాను, ఈ పరికరం కావాలి అని నీవు ఆయన అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఎందుకంటే కుటుంబ శ్రేయస్సు కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. అందుకే అపోస్తల కార్యంలో ఆయన ఈ విధంగా అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు ఈ కుటుంబాన్ని కూడా ఈ నాయకత్వాన్ని ఎలా తెచ్చుకున్నాడో తెలుసా? ఒక ఓట్లు వేసి, ఒక చీట్లు వేసి, మెజారిటీతో గెలిచి తెచ్చుకున్నది కాదండి. ప్రపంచమే ఒప్పుకున్నది ఏమైందంటే ఆయన సిలువ రక్తము చేత సంఘము కొనబడినది. ఒక వ్యక్తి ప్రపంచపు నడిబొడ్డున ఒకనాడు యెరూషలేమనబడి ఆ పట్టణంలో ఒక కొండ మీద అందరూ చూస్తుండగా ఆయన మన బాధ్యతను తన చేతుల్లోనికి తీసుకున్నాడు. అప్పుడే తాను ఒక నాయకుడిగా మన కళ్ళ ముందుకు మారాడు. మొట్టమొదటి విషయం నేను చెప్పాలనుకుంటున్న విషయము, ఆయన మన శరీరానికి సరస్సు లాంటి వాడు. మరొక మాటలో చెప్పాలంటే మనకు ఒక తండ్రి లాంటి వాడు. ఇక రెండవ విషయానికి కూడా నేను వెళ్ళిపోతానండి. ఈ రెండవ విషయం అనేది మనకి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందుకు మాదిరులుగా ఉండండి. మొదటిది యేసుక్రీస్తు అనబడే ఆ నాయకుడు మనకి తండ్రిలా మనకి ఓదారుస్తుంటే, రెండవది ఆయన ఒక మంచి కాపరి. అందుకే యోహాన్ సువార్తలో ఏమని చెబుతూ ఉంటాడంటే, నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా స్వరము విని నా గొర్రెలు నా వైపుకు వస్తాయి, నేను ఎంత మంచి కాపరిని అంటే నేను కష్టపడినా పర్వాలేదు, నా గొర్రెలు కష్టపడకూడదు అని నేను ఎప్పుడూ ఆలోచించే ఒక వ్యక్తి. దావీదు కూడా ఈ విధంగానే అంటూ ఉంటాడు, అతను నన్ను పచ్చిక గొల్ల చోట్లకు తీసుకువెళ్ళాడు, అక్కడికి తీసుకువెళ్ళాడు, ఇక్కడికి తీసుకువెళ్ళాడు, నూనెతో నా తల అంటున్నాడు. మరి దీనంతటికీ తగిన మూల్య ఎవరు చెల్లించారు? అక్కడికి నేను వెళ్తున్నప్పుడు నన్ను తినివేయడానికి అనేక జంతువులు ఉన్నాయి, నన్ను తీసుకువెళ్ళిపోవడానికి అపహరించడానికి చాలా మంది దొంగలు ఉన్నారు. ఈ బాధలన్నీ ఎవరు పడ్డారంటే నా కాపరి పడ్డాడు. నిజానికి ఒక గొర్రెల మంద బాగానే అది వెళ్ళిపోతూ యజమాని ఎక్కడైతే చూపిస్తాడో అక్కడ మేస్తూ ఉంటాయండి, వాటికి బాధ ఏమీ ఉండదు. కానీ బాధ అంతా ఎవరికి ఉంటుందంటే వాటిని కాచేవాడికి ఉంటుందండి. ఎందుకంటే కాచేవాడు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే పర్యవేక్షిస్తుంటాడు, చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. ఏమన్నా క్రూర జంతువులు ఉన్నాయా, నా మందకి ఏమన్నా అపాయం ఏమన్నా ఉందా? నిజానికి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోతే మిగతా గొర్రెలు ఎంతైతే బాధపడతాయో దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు ఒక గొర్రెల కాపరి భయపడుతూ ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. ఏ క్షణాన్ని ఏం జరగబోతుందని ఒక దిగులుతో అతను ఉంటూనే ఉంటాడు. ఈరోజు నీ ప్రభువు కూడా ఏం చేస్తున్నాడంటే, ప్రతి నిమిషము ప్రతి రోజు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ మీద పై విచారణ జరిగిస్తున్నాడు. నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా మందలోని ఈ గొర్రె ఎలా ఉంది, నేను చెప్పిన మాట వింటుందా లేక నేను చెప్పని చోటుకు అది వెళ్తుందా, నేను తీసుకువెళ్ళి ఆ పచ్చిక గల చోట్లు దీనికి నచ్చుతున్నాయా లేక నేను చూపించని పచ్చిక గల చోట్లకి ఇది వెళ్తుందా. ఒక కాపరిగా నేను, ఒక యజమానుడిగా నేను, నా ఆస్తిగా ఒక గొర్రె, నేను దాన్ని పూర్తిగా దాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నానా, అది నా యొక్క నాయకత్వం కిందే ఉందా. ఎందుకు ఈ పై విచారణ అనేది చెబుతున్నాడంటే, ఎప్పుడైతే ఈ పై విచారణ లేదో సమస్యలు పుట్టుకొస్తాయండి, ఆ సమస్యలను తీర్చలేదు అనుకో కొద్ది కొద్దిగా చీలికలు అనేవి వచ్చి ఆ నాయకత్వం ఏమవుతుందో తెలుసా, విరిగిపోతుంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద సామ్రాజ్యం అని చెప్పుకునే సామ్రాజ్యం పేరు మాదీయ పారసీకులు అండి. కానీ వారు నిజానికి ఒకటే పేరు అనుకుంటాం, కానీ మాదీయులు పర్షియన్స్ కలిపి ఒక సామ్రాజ్యంగా ఏర్పడ్డారు. కొన్నాళ్ళు బాగానే సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళారు, కానీ కొన్నాళ్ళ తర్వాత చీలికలు మొదలయ్యాయి. అందుకే బైబిల్లో కూడా మీరు చూడగలిగితే మాదీయుల రాజు అంటాడు, పారసీయుల రాజు అంటూ ఉంటాడు. ఎందుకు వేరైపోయారు అంటే వారిలో పై విచారణ అనేది జరగటం లేదు. ఈరోజు ఈ అధునాతన కాలంలో చాలా కుటుంబాల్లో ఎందుకు నాయకత్వం అనేది ఉంటలేదంటే తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లలు వాళ్ళు వచ్చి వారు తినేసిన తిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ విచారణ అనేది ఉండదు.
తింటున్నాడా తింటం లేదా అనేది ఎవరూ పట్టించుకోరండి. ఒక వ్యక్తి చదువుతున్నాడా చదవటం లేదా అనేది మనం పరీక్షించకపోతే అతను ఎలాగైతే తన పరీక్షల్లో అతను ఉత్తీర్ణుడు కాలేడో, ఈరోజు మన నాయకత్వంలో మన కిందన్న వారిని మనం ఏం చేయాలంటే పై విచారణ చెయ్యాలి. ఈరోజు ఏం జరిగింది, ఎలా ఉన్నావు, ఈరోజు బాగానే గడిచిందా, ఈరోజు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఈ పై విచారణ అనేది జరగకపోతే కొద్ది కొద్దిగా ఒక పాత సామాన్లు పక్కన పెడితే ఎలాగైతే వాటికి రెస్ట్ అనేది పట్టేస్తుందో మన కుటుంబాలు కూడా ఆ విధముగానే తయారవుతూ ఉంటాయి. ఈరోజు కుటుంబాలు ఎందుకు ఇలా మారిపోయాయంటే వారిలో పై విచారణ అనేది లేదండి. ఎందుకు వారిలో పై విచారణ లేదంటే కుటుంబానికి ఇచ్చేంత సమయం ఈరోజు ఏ ఒక్కరి దగ్గర లేదు. ఒక ఆఫీస్కి ఇచ్చే సమయం చాలా మంది దగ్గర ఉంది, ఒక ఆఫీస్లోని క్లయింట్స్కి ఇచ్చే టైం చాలా మంది దగ్గర ఉంది. అంతెందుకు ఊరి మీద ఏదైనా ఒక రెస్టారెంట్లో పడి తినడానికి కూడా టైం ఉంది, కానీ తమ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా ఎలా ఉన్నారనే విషయాన్ని పట్టించుకోవడానికి కూడా మనుషులకు తీరిక అనేదే లేదు. ఎప్పుడైతే ఈ తీరిక మనలో ఉండదో అప్పుడు పై విచారణ జరగదండి. పై విచారణ జరగనప్పుడు నీ నాయకత్వం అనేది వర్ధిల్లదు. ఒక ఇంటిని కట్టించావు, బాగానే ఉంది, ఆ ఇంటిని కట్టించి నువ్వు తర్వాత ఏం చేయాలో తెలుసా, దాన్ని మెయింటైన్ చేస్తూ రావాలి. కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి. ఈ కట్టలేదు అనుకోండి దానికి ఇల్లని మనం అంటామా, అందులో ఉండడానికి కూడా వీలు పడదండి. ఎందుకంటే కరెంటు లేదు, వాటర్ లేదు, గ్యాస్ లేదు. పై విచారణ ఎప్పుడైతే జరగదో అందులో సరైన నాయకత్వం ఉండదండి. ఎప్పుడైతే ఒక సరైన నాయకత్వం జరగదో అదొక పాడుబడిన ఇల్లులా తయారవుతుంది. బైబిల్ చెబుతూ ఉంటుంది ఈ పాడుబడిన ఈ హృదయంలో ఎవరుంటారో తెలుసా, సాతారు అనేవాడు ఉంటాడు. ఓ యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉదాహరణ చెబుతూ ఉంటారు, ఒక హృదయంలో సాతాన్ అనేవాడు ఉన్నాడంటే ఒక దయ్యం ఉందంట, దాన్ని ఆయన వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత కూడా ఆ హృదయాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు, ఆ హృదయానికి కావాల్సింది ఎవరూ ఇవ్వటం లేదు. అందుకే హృదయం ఎలా ఉందంటే క్లీన్ గా ముగ్గేసిన ఒక కొత్త ఇల్లులా ఉంది. ఆ ఇంటిని మరలా దయ్యం చూస్తుంది, ఈసారి ఒక్కతే రాలేదు, ఏం చేస్తుందో తెలుసా, తనకన్నా చెడ్డవైన మరి 7 దయ్యాలు అందులోనికి తెచ్చుకుంది. ఈరోజు మన నాయకత్వం అనేది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో, ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా మన బాధ్యత ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో అప్పుడు దుష్టుడు వస్తాడండి. దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటే మన కుటుంబం మన మాట వింటున్నట్టుగా చేసి తన చేతుల్లోనికి కుటుంబాన్ని తీసుకుంటూ ఉంటాడు. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా తీతుకు పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారంటే కుటుంబాలకు కుటుంబాలే పాడైపోతాయి. ఒక యుద్ధం జరగకూడదని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటూ ఉంటారండి. ఎందుకు యుద్ధం జరగకూడదని వారు కోరుకుంటూ ఉంటారు అంటే ఆ యుద్ధం జరిగితే కుటుంబాలనేవి విడిపోతాయి, ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వం కూలిపోతుంది, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని కొన్ని నిత్యావసరాలు దొరకవు, ఆకలి దప్పులు వీటి చేత చాలా మంది చనిపోతూ ఉంటారు, ఈ చనిపోయిన వారికి సంబంధించిన వారు ఇక్కడ ఉండరు, ఒక అల్లకల్లోలమైన పరిస్థితి ప్రపంచంలో నెలకొల్టూ ఉంటుంది. నీ ఒక నాయకుడు అయితే మూడో విషయం నీకే దేవుడు చెబుతున్నది, నీ నాయకత్వాన్ని సరిగ్గా నిలబెట్టుకో. నీ నాయకత్వం ఎప్పుడైతే నీ చేతుల్లోంచి వెళ్ళిపోయిందో నీ నాయకుడు నీ కుటుంబమే కదా దేవుడు కూడా గుర్తించడు. అపోస్తలత్వాన్ని తీసుకోండి, అపోస్తలత్వం ఇస్కరియోతు యూదా చేతుల్లో ఉన్నప్పుడు చాలా గౌరవంగా బ్రతికాడు. అప్పటికీ యేసుక్రీస్తు వారు చెబుతూనే ఉన్నాడు నీ చేతికి ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకని చెప్పాడు. అతను ఏం చేశాడో తెలుసా, 30 వెండి నాణాలకు తన అపోస్తలత్వాన్ని తన నాయకత్వాన్ని పోగొట్టుకున్న అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. అందుకే తాను కొన్న భూమిలో తానే చనిపోదామని డిసైడ్ అయ్యి ఒక అజ్ఞానిగా అతను భూమి మీద మిగిలిపోయాడు. ఈరోజు భూమి మీద మన చేతికి ఒక భార్య, ఒక పిల్లలు, ఒక ముగ్గురు, ఒక నలుగురు అప్పగింపబడ్డారనుకోండి, వారినే సరిగ్గా మనము ఈరోజు దేవుళ్ళలోనికి తీసుకువెళ్ళలేని మనము పరలోకానికి ఎలా చేర్చగలము? మన నాయకత్వం భూమి మీదే వర్ధిల్లలేనప్పుడు పరలోకంలో దేవుడి ముందు ఎలా మోకాళ్ళు ఉండగలము? అందుకే ఒక నాయకుడు అంటే ప్రపంచంలో కనిపించినట్టు అది చేయి ఇది చేయని చెప్పేవాడు కాదండి. నాయకుడు మనలో ఉండాలి, మన మధ్య ఉండాలి. అతను ఎలాంటి వాడు ఉండాలంటే మొట్టమొదటి విషయము వాడు ఒక మంచి తండ్రిలా ఉండాలి, నాయకుడు ఒక మంచి తండ్రిలా ఉండాలి. రెండవది నాయకుడు తన గొర్రెలకు మంచి కాపరిలాగా ఉండాలి.
ఇక మూడో విషయం చివరి విషయం దగ్గరికి నేను వచ్చేస్తాను. చూడండి, అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ. మొదటిది నాయకత్వం అనేది ఒక మంచి తండ్రిలా ఉండాలి, రెండవది నీ నాయకత్వం అనేది మంచి కాపరిలా ఉండాలి, మొత్తానికి మూడవది నీ నాయకత్వం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తులా ఉండాలి. అందులో పక్షపాతం ఉండకూడదు, అందులో ద్వేషాలు ఉండకూడదు, అందులో కోపాలు ఉండకూడదు, అందులో కలహాలు ఉండకూడదు, అందులో నీ చేతకానితనం అంతకన్నా ఉండకూడదు. చాలా గొప్పగా ప్రారంభించావండి నాయకత్వం, కానీ అన్నా కొన్ని రోజులు మనం దాన్ని నిలబెట్టుకోలేకపోయావనుకోండి, సమాజం ఏముంటుందో తెలుసా? ఇతను వ్యాపారం చేయడానికైతే బాగా మొదలు పెట్టాడండి, ఓపెనింగ్ బాగా చేశాడు, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఒక వ్యక్తి ఒక చక్కగా ఇల్లు కట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాడంట, పునాది అయితే చాలా ఆర్భాటంగా వేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు, కానీ తర్వాత దాని దగ్గర ఉన్న డబ్బులు చూసుకుంటే ఆ ఇల్లు కొనసాగించడానికి అతని దగ్గర డబ్బులు లేవు. ఆ ఊరి వారందరూ అతనికి పెట్టి పిలుస్తున్న పేరేంటో తెలుసా? ఇతను ప్రారంభించడమైతే ఘనంగా ప్రారంభించాడు, కానీ దానిని ముగించలేకపోయాడు. ఈరోజు నీవు ఒక మంచి నాయకుడు అయితే, నీవు నాయకుడుగా ఉన్నప్పుడు నీ చేతికి కొంతమంది, నీ కుటుంబం, నీ సంఘము, నీ చేతిలో ఎవరైతే అప్పగింపబడ్డారో వారు నీతో ఉన్న కాడి నుంచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు వారి బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఆ బాధ్యతను ఏం చేయాలంటే సక్రమంగా నిర్వర్తించాలి. నిజానికి బైబిల్లో ఉన్న మొట్టమొదటి నాయకుడు ఎవరంటే నేను చెబుతాను, ఆ వ్యక్తి పేరు నోవాహ్ అండి. ఆ నోవాహ్కు ఒక బాధ్యత అప్పగించింది ఏంటంటే, నీ కుటుంబ సభ్యులు 7 ప్రపంచంలోని జంతువులన్నిటిలో 2 నీ పడవలోనికి రావాలి. ఒకటి వచ్చి ఒకటి రాకపోతే ఆ బాధ్యత ఎవరితో చెప్పమంటారా? నోవాహుదే. ఒక పావు వచ్చిందండి, దానికి జత ఇంకో పావు రాలేదు అంటే ఆ తప్పు ఎవరిదో తెలుసా? నోవాహుదే. ఒక ఏనుగు వచ్చింది, ఇంకొక ఏనుగు రాలేదు, అసలు జింకలు అనేవి రాలేదనుకోండి, ఆ తప్పు ఎవరిదో తెలుసా? నోవాహుదే. తాను ఒక మంచి నాయకుడిగా ఉండడానికి అతనికి పట్టిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? దాదాపు 100 సంవత్సరాలు తన నాయకత్వాన్ని అతను పరీక్షించుకున్నాడు. ఎన్ని రోజులు పరీక్షించుకున్నాడంటే దేవుడే స్వయంగా వచ్చి ఓడ తలుపు మూసేంత వరకు తాను నాయకుడిగా ఉండడం ఏంటో అతనికి తెలియదు. ఆ నాయకుడిగా మారిన తర్వాత తాను ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, తర్వాత ఏంటి, ఈ భూమి నాశనం అయిపోయిన తర్వాత ఎక్కడ మొదలెట్టాలి, ఏం చేయాలి, ప్రతీదీ దేవుడే చెప్పాడండి. అందుకే ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒక బలిపీఠం కట్టారంట, దేవునికి బలి అర్పిస్తుంది. ఈరోజు మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకువెళ్ళిపోదామని మనం అనుకుంటాం, కానీ మన జీవితం ముందేం జరుగుతుందో మనకు తెలియదండి. మన జీవితం ఒక సగం అర్ధ చంద్రాకారం అనుకుంటే మిగతా సగం ఎక్కడుందంటే అది క్రీస్తులో ఉంది. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంటుంది, పౌలు గారు ఈ విధంగా అంటూ ఉంటారు, లోకము దాని సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉన్నది. ఈరోజు నువ్వు ఒక 50% మాత్రమే ఫుల్ అయ్యావు, మిగతా 50% ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే ఒక పూర్తిగా చంద్రుడు వస్తే ఎంత ప్రకాశంగా ఉంటాడో నీవు కూడా ఆ విధంగా వెలుగుతావు. ఈరోజు మన నాయకత్వం వర్ధిల్లాలి అంటే మన మాటల మీద మన నాయకత్వం ఉండకూడదండి, మనతో పాటు మనల్ని నడిపించడానికి ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి క్రీస్తు. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నప్పుడు ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నా ఎంతమంది చెప్పినా ఒక మనిషి ఎందుకు మారటం లేదంటే ఒక సరైన నాయకత్వం వారికి రాలేదండి, ఒక సరైన అడుగులు వారి జీవితంలో పడలేదు. ఆ అడుగు పడాలి అంటే దానికి కావలసిన వాడు సరైన నాయకుడు, ఆ నాయకుడే యేసుక్రీస్తు వారు. ఆయన అడుగులు ఎంత బలముగా పడ్డాయి అంటే ఒకనాడు ఆయన ఒక్కడే సిలువ మోసుకుంటూ వెళ్ళలేదండి, ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తుంటే వెనకాల కూడా 1000 ఆయన అనుసరిస్తున్నారు. ఆయన ఎక్కడైతే అడుగు వేశాడో అక్కడ వేస్తున్నారు, ఆయన ఎక్కడైతే ఆగాడో అక్కడ ఆగుతున్నారు, అక్కడ ఆయన ఎక్కడైతే మాటలు చెబుతున్నారో అక్కడ వింటున్నారు. కొన్ని 1000 ఆయన అడుగుల్లో అడుగు వేశారంటే ఎంత గొప్ప నాయకుడయ్యా ఆయన ఉంటాడు. ఈరోజు అలాంటి నాయకుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నడిపించడానికి ఆయన సిద్ధమవుతుండగా మన కుటుంబ బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టగలుగుతున్నామా?
ఈరోజు సమాజంలో ఉన్నవారు వారి ఇష్టానికి దుర్లాభం కొరకు వారికి ఏదో లాభం వస్తుందని చెప్పి బోధించ వాటి కూడని వాటిని కూడా బోధించి కుటుంబాలకు కుటుంబాలను పాడు చేస్తున్నప్పుడు ఏది మంచో ఏది చెడో ఏది దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుందో అన్నీ తెలిసిన వాడు క్రీస్తండి ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తే సరిపోతుంది. అందుకే పౌలు భక్తుడు కూడా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే చివరిగా చెబుతాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు, అడుగుల్లో నేను వేసుకుంటూ వెళ్ళిపోయాను. క్రీస్తు అడుగులు మీకు కనిపించడం లేదు, ఏం కంగారు పడకండి. నా అడుగుల్లో అడుగు వేస్తే క్రీస్తు అడుగుల్లో మీరు అడుగు వేసినట్టు. నేను నాతో పాటు నేను చెప్పిన వాక్యాన్ని విని నా సంఘంలోనికి వస్తే ఇది పౌలు సంఘం కదా అని అనుకోవద్దు. ఈ పౌలు కూడా ఎవరి సంఘంలో ఉన్నాడంటే క్రీస్తు సంఘంలో. ఈరోజు క్రీస్తుని నడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎంత దాకా నడిపిస్తాడంటే భూమి మీద నడక నడిపించి కొన్నాళ్ళు చెయ్యి పట్టుకుని తిప్పి వదిలేసే ఒక తల్లిదండ్రులు ఆయన కాదండి. ఎప్పటి వరకు ఆయన నడిపిస్తాడు అంటే ఆయన చివరి వరకు, ఒక తీరం వరకు, పరలోక తీరాల వరకు ఆయన నడిపిస్తూనే ఉంటాడు. అందుకే యేసు ఎవరో చెప్పమంటారా, ఆయన చెబుతున్నాడు తన మాటల్లోనే, నేను నా గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు ఏ రోజు తప్పిపోయినట్టు నేను చూడలేదు, నా గొర్రెలు ఏ రోజు బలహీన పడినట్టు నేను చూడలేదు. ఎందుకంటే నా గొర్రెలకు కావలసిన ప్రతి దానిని నేను వాటికి అనుగ్రహిస్తాను. ఈరోజు ఒక నాయకుడిగా నీ కుటుంబాన్ని నడిపించుకుని నీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, నీవు నాయకుడిగా ఎంచుకోవలసిన వాడు నీలోంచి రావాలి. నీ నాయకుడు ప్రధాన సూత్రం గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా, నీ నాయకుడు తప్పు చెయ్యకూడదు, తన నాయకత్వంలో ఉన్నవాడిని తప్పు చెయ్యనివ్వకూడదు. నాయకుడికి ద్వేషము, నాయకుడికి కలహము, నాయకుడికి గొడవలు ఏమీ ఉండకూడదండి. నాయకుడు ఎలా ఉండాలంటే మనం 50% అయితే అతను 50% అయి ఉండాలి. మన ఇద్దరం కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక సంపూర్ణ జీవితం అనేది వస్తుంది. ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తె ఎలాగే తిక్కలిస్తే ఒక సంపూర్ణమైన వివాహం ఏ విధంగా జరుగుతుందో, ఈరోజు మన జీవితాన్ని నడిపించడానికి ఒక నాయకుడు ఉండగా ఆ నాయకుడితో పాటు నడవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈరోజు నీ కళ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. కోటాను కోట్ల మంది నడుస్తున్న ఒక దారి ఉంది. రెండోది ఇంకో దారిలో ఒకటే ఒక అడుగు జాలు, ఒకటే ఒక అడుగు జాలు ఇటే వెళ్తున్నాయి కానీ మళ్ళీ వెనక్కి రావటం లేదు. ఆ అడుగులు యేసుక్రీస్తువి, అందులో అడుగు పెట్టి వెళ్తావా? కోటాను కోట్ల మంది వెళ్ళిపోతున్న పాడైపోతున్న కుటుంబాల మధ్య నరకానికి వెళ్ళిపోతావా? లేక ఒక్కడిగా ఆడిని రక్షించడానికి సిలువను పట్టుకుని ఒకరోజు కొండ ఎక్కిన ఆయన అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ ఆయన సిలువ సింహాసనం దగ్గరికి చేరుకుంటావా? ఆలోచించండి. చక్కటిని తీసుకోండి. ఒక నిజమైన నాయకుడు నీ కుటుంబంలో కూడా కావాలి అంటే క్రీస్తును చూడండి. క్రీస్తు కన్నా గొప్ప నాయకుడు ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ చూడదు, చూడలేదని కూడా బైబిల్లో చెప్పాడు. ఆలోచించండి, ఒక గొప్ప నాయకుడిగా ఉండాలంటే బైబిల్ చదవండి. ఈ బైబిల్ అంతా యేసుక్రీస్తు వారి జీవితంతో కలిపి రాయబడింది. ఆ జీవితాన్ని చదివినప్పుడు మన కుటుంబాన్ని ఎలా నడిపించాలో కూడా మనకి అర్థమవుతుంది. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కలుమూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందర మాకు అంత తండ్రి, ఇంతకటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసేందుకు అందాలి తండ్రి. భూమి మీద కుటుంబాన్ని ఒక చక్కటి ఓడలా, ఒక చక్కటి నావలా నీవు తయారు చేసిస్తే ఆ నావను నడిపించుకోలేక చాలా మంది నావికుల మధ్యలో నడి సముద్రంలో నావలు ముంచేస్తున్నారు తండ్రి. ఒక చక్కటి నాయకుడు ఏ విధంగా ఉండాలో, ఆ నాయకుడిని కుమారుడైన క్రీస్తుని అతని అడుగు జాడల్లో నడిస్తే తీరం వరకు మేము చేరుకోగలమని తెలుసుకున్నాం తండ్రి. నీ వాక్యపు కట్టడుల చేత యేసుక్రీస్తుని వాడి నీ కుమారుడి నాయకత్వంలో పరలోక రాజ్యం అనే ఒక స్థలానికి మేము చేరుకునగలటకు సహాయం అనుగ్రహించాడు తండ్రి. మా కుటుంబాలు, మేము, మాతో ఉన్నవారు, మా సంఘము ప్రతిదీ నీ అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ ఆ నిరీక్షణ ద్వారాలు దాటుకుని నిత్య జీవ లోకానికి రాగలటకు సహాయం అనుగ్రహిస్తానని కోరుకుంటూ వారం మళ్ళా వచ్చే వారం నీ సన్నిధికి వచ్చేలా మా అడుగులు తడబడకుండా నీవే నడిపిస్తావని, మా చెయ్యి పట్టుకుని మీ లోకానికి మీరే తీసుకువెళ్తారని కోరుకుంటూ మరా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సదగాను మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.